ఫ్రీ బస్ జనం ఎక్కడానికే ప్లేస్ లేదు అసలుకి. ఫ్రీ బస్ తీసేసి పెంచినయమనేసి 100 రూపాయలు తీసుకుండు బుక్ తీసుకుండు నిదంటే పైసలు అయిపోతాయి అని సార్ అనుకుంటున్నారా? ఆయన ఏమి ఇయ్యడు అనుకుంటున్నాం మేము. లేవు 4000 ఇస్తనే లేరు. అమ్మమ్మ నీ పేరమ్మమ్మ? నా పేరు సోమక్క. సోమక్క మంచిగా ఉంది పేరు సోమక్క అని చెప్పేసి అందరు ప్రేమతో సోము అని పిలుస్తారా సోమక్కనే పిలుస్తారా? ఏమని పిలుస్తారు? సోమక్క అంటారు సోములు అంటారు నన్ను. సోములు ఏం చేస్తుంటారు? ఏం లేదు ఉట్టిగానే ఉంటా. ఎవరు చూసుకుంటారు మళ్ళీ? నువ్వు ఉట్టిగానే ఉంటాయి. గట్టిగానే ఉన్నావు కదా నువ్వు. గట్టిగానే ఉన్నానా? లేవా గట్టిగానే బందోబస్తు నిలబడ్డు నిలబడలేవా చెప్పు? పని అయితే చేసుకున్నంత అయితే సోమత అయితే ఉంది కదా. అట్నే చేస్తాగా. ఎప్పుడు చూసుకుంటారా అంటే మళ్ళీ మిమ్మల్ని? నా కొడుకు. మీ కొడుకు చూసుకుంటారు. మంచిగా చూసుకుంటాడా? మా కొడుకు మా కోడలు. ఫ్రీ బస్సులు ఎక్కుతున్నావా? ఎక్కుతున్నా. ఎట్లుంది? మంచిగానే ఉందమ్మా మంచిగానే ఉంది కానీ మంది జనం ఎక్కువ. జనాలు ఎక్కువైనారా? వాళ్ళు వస్తామా? సిలిండర్ వస్తుందా 500కి? నేను బుక్కే రాలే నాకు. మళ్ళీ గ్యాస్ ఏం వాడతారు మీ ఇంట్లో? కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారా? ప్రైవేట్గా కొనుక్కొచ్చుకుంటున్నా. అయితే ఆ బుక్ ఏం చేసిండు ఒక ఆయన నీ దాంట్లో పైసలు పడితేనే ఆ బుక్ తీసుకుపోయిండు. ఇక ఇయ్యలే. ఇక 100 రూపాయలు తీసుకుండు బుక్ తీసుకుండు నీ దాంట్లో పైసలు అయిపోతాయి అని ఇక అట్టే అయిపోయిండు. నేను ఇటే అయినా. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది అమ్మమ్మ? 2000. 2000 4000 ఇస్తా అన్నారు. ఇస్తలేడు కదా సార్. ఊకో నిజం చెప్పు. నిజం 4000 వస్తలే. 2000 అవి కేసీఆర్ ఇచ్చే పైసలే. కేసీఆర్ అని ఇంకా ఈయన రేవంత్ రెడ్డి ఇస్తానన్నాడు కానీ ఇంక ఇస్తా అని చెప్పింది కదా. 100 రోజులలో నేను పెన్షన్ ఇచ్చేటోళ్ళకి పెన్షన్ ఇస్తా, 2500 ఇస్తాము, అవి ఇస్తామని చెప్పినారు అంతే అని చెప్పిండు కానీ ఇంక ఇస్తలేడు. ఇక అంతా అక్కడ ఇండ్లు కూలిపోయి అటు అయితే చూస్తుండట కానీ ఇస్తలేడు. ఒక బస్సు మాత్రం ఫ్రీ పెట్టిండు. కనీసం మీ కోడలికి 2500 అని వస్తున్నాయి. మా కోడలికి అక్కడే వస్తలేవు. మీ కోడలు కూడా వస్తలే. నిజాలేమో ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఎందుకలే నిజంగానే వస్తలేవు వస్తలేవు. మీ కోడలు కూడా వస్తలేవు. మీ మన్మడు వచ్చి నీ కాలు వచ్చి పైసలు కూడా అడుగుతలేడు. 4000 పింఛన్ అయినాక. లేవు 4000 ఇస్తనే లేరు. 2000 వస్తున్నాయి. 2000 ఆంటీ కనీసం ఆ 2000 కూడా టైంకి వస్తున్నాయా? టైంకి ఇస్తారు. 20 తారీఖు ఇస్తాడు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇచ్చినట్టే సేమ్ టైంకి ఇస్తుండ్రు. మీరు చెప్పండి 2500 తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి మహిళకి 100 రోజులలో 2500 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అత్తకు వస్తున్నాయి కోడలు ఫీల్ అవుతుంది అని చెప్పేసి కోడలు కూడా ఇస్తాము అని చెప్పేసి అన్నారు. వస్తున్నాయి మళ్ళా? వస్తలేవు వస్తలేవు. ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు కదా. ఇయ్యలేదు అంతా అబద్ధమే చెప్తున్నారు. రాలేదు ఇప్పటివరకు. కనీసం మీకు తెలిసిన వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చింది? ఎవరికి రావట్లేదు. దసరా కానుకగా చీరలు అలాంటివి ఏమన్నా ఇచ్చినారు ఇప్పటివరకు? చీరలు లేవు ఏం లేవు. కేసీఆర్ ఇచ్చాడు కానీ నేను ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమొస్తలేవు. ఇస్తారు అనుకుంటున్నారా? ఆయన ఏమి ఇయ్యడు అనుకుంటున్నాం మేము. ఎందుకు? అయ్యో అంత డైరెక్ట్ అంటున్నారు. ఏంది ఏమి ఇయ్యరా అని చెప్పేసి? ముందే ఇచ్చేది కదా బతుకమ్మకి, ఫస్ట్ బతుకమ్మకి. ఇంతవరకు ఇయ్యలేగా. ఇయ్యడని అనుకుంటున్నాం. బతుకమ్మకి పూలు బాగానే గిరాకీ అవుతుందా అంటే? ఎందుకంటే చాలా వరకు బతుకమ్మలు కూడా ఎక్కువ ఆడతలేరా అని చెప్పేసి విన్నాము. అవును రేట్ ఎక్కువ ఉంది పూలకు. తక్కువనే గిరాకీ ఉంది. తక్కువనే అవుతుంది గిరాకీ. తక్కువనే అవుతుంది. ముందు ఎప్పుడైనా ఎక్కువ గిరాకీ అయిన ఉండేనా? మామూలుగా మామూలుగా అంటే ముందు అప్పట్లో బతుకమ్మ మనం పోయిన సంవత్సరం వరకు చూసుకున్న ఆ పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా ఉందా బతుకమ్మ పండుగల? అంటే మేము కొత్తగానే పెట్టినాంలే. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా అనిపిస్తుంది? 10 నెలలు అవుతుంది. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ జనం ఎక్కడానికే ప్లేస్ లేదు అసలుకి. ఫ్రీ బస్ తీసేసి పెంచినయమనేసి 2500 మహిళలకు. ఫ్రీ బస్ తీసేయాలి. ఎందుకది అంటే పోయే వాళ్ళకి మంచిదే కదా ఆంటీ. వాళ్ళకంటే 2000 3000 అనే సరిపోతుంది. ఎక్కువ ఉన్నారు కదా పబ్లిక్. దానికి బస్సులు పెంచితే అయిపోతుంది. అవును ఆ బస్సులన్నా పెంచాలి. బస్సులు పెంచి మహిళకి 2500 ఇవ్వాలి. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా మీకు? ఈ గవర్నమెంట్ వచ్చినాక మంచిగా అనిపిస్తుందా ఆంటీ? ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా అనిపించింది. ఆ గవర్నమెంట్ అంటే తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఆయన ఏం చేయలేడు తెలంగాణను మొత్తం అప్పుల కుప్ప చేసి వేయిండు నేను వచ్చి మొత్తం మారి మంచినే చేసిండు ఆయన ఎవరికొకరు చేయలేదు అంతే చేసిన వాళ్ళకి మంచినే చేసిండు రైతులకు ఏమన్న మంచి చేసిండా వాళ్ళకే చేసిండు భూములున్నలకే చేసిండు ఇప్పుడు మళ్ళీ రైతులు మీ భూమి ఉందా ఆంటీ మాకేం లేదు ఏం లేనోళ్ళకు 15000 10000 వేస్తానడు అవి కూడా వేస్తలేడు అంటే నమ్మించి గొంతు కోసినా అనుకోవచ్చా రేవంత్ రెడ్డి అనుకోవచ్చు వేస్తామని చెప్పిండు ఎట్నే లేదు భూమి లేనోళ్ళకి వేస్తామన్నాడు కదా అలాకి రైతు బంధు చేసినప్పుడు ఇలా కూడా వేయాలి కదా వేయనే లేదు